Hare Krishna Hare Krishna Hare Krishna Hare Krishna 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 Hare 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 Rama Hare Rama Hare Rama Hare Rama 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 Hare 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 అని మూడు ముఖ్యమైన నానా ఇదిగో ఈ జగన్నాథ సంస్థకు వాడి చేతిలో బృందావన ప్రజదూలి ఇదిగో మా శివారెడ్డి గారి చేతిలో మాయాపూర్ యొక్క నరసింహస్వామి తైలం మూడు తీసుకుని వెళ్ళాం అందరికీ అందించలేకపోవచ్చు వేల మందికి కనీసం మీ వరకు అయినా నానా ఈ మంత్రం కార్డు స్టిక్కరు పేపర్ అన్నీ తీసుకుని అంటే నా మెంటాలిటీ ఏమిటో వీలున్నంత మట్టికి ఎక్కువ మందికి అందాలి నానా మన ధర్మం నిలబడింది అక్కడంటే పరిస్థితి కంట్రోల్ చేయలేము అని భయం తప్ప మన ధర్మం ఎలా నిలబడిందంటే అప్రజాతంగా అప్పటి నుంచి మన ఆచార్యులందరూ అందిస్తూ వచ్చారు అదే 1000 ఏళ్ల క్రితం రామానుజులు 2000 సంవత్సరాల క్రితం శంకరాచార్యులు వారు మధ్వాచార్యులు వారు 600 ఏళ్ల క్రితం మన అన్నమాచార్యులు వారు వాళ్ళంతా తాళపత్రాల మీద రాస్తే ఇక్కడ దాకా వచ్చింది ఎంతమంది కష్టపడితే అండి మనకేమో అన్ని కష్టాలు లేవు కదా కనీసం నేను పిల్లలకు ఒక పాట కూడా నేర్పకపోతే ఎలాగా వెదబతుకు అన్నం తింటున్నా అన్నమయ్య పాట రాకుండా ఉంటే ఇక్కడ పుట్టినదానికి ఏం ఉపకారం చెప్పండి అవును కదా అన్నమయ్య కోపం వచ్చి ఏది ఆ ఒళ్ళు ఆ ఊరి పేరే తాళపాక తెగుడు వచ్చిన తాళపాకను తిట్టాడంట కడుపు కాలితేనే కదా అట్లాంటి వస్తే మరి మన రాష్ట్రము మన జిల్లాల్ని కాపాడుకుందా ఇదే మామూలు సీమ ఇది అహోబిలం ఉన్న సీమ నవనందులు ఉన్న సీమ నవనారసింహులు ఉన్న సీమ యాగంటి ఉన్న సీమ దోత జ్యోతిలింగాల్లో ఒకటి ఉన్నటువంటి శ్రీశైలం ఉన్న సీమ సంగమేశ్వరుడు ఉన్న సీమ తుంగభద్ర ఉన్న సీమ వీరబ్రహ్మం గారు అన్నమాచార్యులు వారు పుట్టిన సీమ పుట్టపత్తి నారాయణాచార్యులు వారు పుట్టిన సీమ ఏ రోగం వచ్చిందని మతం మారాలను నాకు అర్థం కాదు ఏం తక్కువైంది నువ్వు మతం మారాలని నాకు అర్థం కాదు నేను ఇందాక వచ్చేప్పుడు అన్న సుధాకర్ సార్తో సీమలో పౌరుషం చచ్చిపోయింది అని ఇప్పుడు సత్తు లేని సీమ అయిపోయింది ఏమిది దారి అంతా వస్తే 35 కిలోమీటర్లు వస్తే 35 చర్చిలా మాకు అవసరం అయితే ఏం దరిద్రం అండి మనకు అవసరం ఈ పిల్ల మహాలక్ష్మి పిల్ల లేదా ఇలా ఉండద్దా నువ్వు నెత్తిన గొడ్డేసుకుని ఏంది అది మాకు అపాపులమ్మేమో నెత్తి మీద గొడ్డేసి మన పాపులమా ఏమన్నా అంటే అన్నావు అంటారు ఏం దరిద్రం అండి ఇప్పుడు నువ్వు గుర్తు చేయి మూడు అంతా పోతే ఇప్పుడు అరే నేను ఇంకా మళ్ళీ వాళ్ళ పాటలు ఆమె కాలు ముట్టుకుంటాను.